ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్ణాటక ఉడిపి పెజావర్ మఠాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం. తిరుమలలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు, శ్రీవారికి సంప్రదాయబద్ధంగా తిరుప్పావై పాసుర నివేదన. పదకవిత పితామహుడు పూజించిన పురాతన ఆలయాలు, కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వరుని నిలయాలు ప్రత్యేక కథనం. ధనుర్మాసోత్సవాలతో ప్రకాశిస్తున్న ఆలయాలు, తిరుప్పావై పాసుర పారాయణంతో పులకిస్తున్న భక్తులు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి పెజావర మఠాన్ని గురువారం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. పెజావర మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ సన్యాసం స్వీకరించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి మఠాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మఠం సంప్రదాయం ప్రకారం రామ్నాథ్ కోవింద్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీని శాలువాతో సత్కరించారు. ఆపై స్వామీజీ రాష్ట్రపతి దంపతులకు దివ్యాశిస్సులు అందించారు. ఇక ఉడిపిలోని శ్రీకృష్ణ మఠానికి విచ్చేసిన రాష్ట్రపతి దంపతులు శ్రీకృష్ణ భగవాను దర్శించుకున్నారు. అనంతరం ఉడిపి పర్యాయ పలిమారు మఠాధిపతి శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ రాష్ట్రపతి దంపతులను సత్కరించారు. విశాఖలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను అర్చకులు సకల శోభితంగా అలంకరించి హంసవాహనంపై ఆసీనం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారి ప్రియ వాహనం గరుడోత్సవం జరిగింది. భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై సర్వభరణ భూషితంగా కొలువదీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు విశ్వక్సేనుల వారిని ఆశీనులను చేశారు. అనంతరం పెద్దజీయంగారులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఇక శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి చతుర్వేద పారాయణ వేదోక్తంగా నిర్వహించారు. తోళప్పాచార్యుల వంశీకుల ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరిగిన చతుర్వేద పారాయణంలో చివరి రోజైన గురువారం సాయంత్రం వేద శాతుమర కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం తోళప్పాచార్యుల వంశీకులను ఆలయ అర్చకులు పరివట్టంతో సత్కరించారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? కాషాయాంబర ధారులైన యతులు, శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్న గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని తన్మయులై కీర్తిస్తున్నారు. ఈ పాశురండు పుండరీకాక్షుని దివ్యగుణాల్ని ఆండాళమ్మవారు పద పదంలో శ్లాఘిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పేరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. మీ దగ్గర వచ్చి నిలబడినప్పుడు నమస్కరిస్తే నేనే మొట్టమొదట ఉంటాను అని చిటికన వేలు కోరుకున్నది అనంటే భగవంతుడు నమస్కరించడంలో ప్రేమపూర్వకంగా ముందుండేటటువంటి వాళ్ళకి తన అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కలగజేస్తారు అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పేటటువంటి ఒక గాథను, కథను చెప్తారే
అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకి కావలసినటువంటిది ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి. ప్రేమలో రెండు రకములైన ప్రేమలున్నదట కృష్ణుడి ప్రేమలో. ఒకటి ఘృత ప్రేమ అంటారు, రెండవది మధు ప్రేమ అంటారు. ఘృతం అంటే నెయ్యి, ఘృత ప్రేమ అంటే నెయ్యి అక్కడ పెడితే కాసంత వేడి తగిలితే కరిగిపోయి పల్చనబడిపోతుందే. అలాగే అన్నమాచార్య కళామందిరంలోను డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. గుణదోషో బుధో గృణ్ణన్ ఇందు క్షేడావివ ఈశ్వర. పరమశివుడు గరళకంఠుడు, హాలాహలాన్ని లోకక్షేమార్థం తాను మెరింగాలి. అంతవరకు సముద్ర పాల సముద్రంలో వచ్చినటువంటి సమస్త పదార్థ నాకు అప్సరుజు కావాలి, ఇది కావాలి, ఉచ్చైశ్రవస్థని ఐరావతని అన్నీ కూడా అడిగారు, అన్నీ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే హాలాహలు ఉద్భవించిందో అందరూ పారిపోయారు. ఆ సమయంలో పరమశివుడు, మా భైషి భయపడకండి, నేనున్నానని చెప్పి ఆ విషాన్ని తాను మృంగి తాను స్వీకరించి లోకాన్ని కాపాడు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం గురు రాఘవేంద్రుని నామస్మరణతో పులకించింది. ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకం నిర్వహించారు. ఆపై పూలమాలలు వెండి కవచాలతో బృందావనాన్ని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక కడపలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులీనుతోంది. జనవరి 14వ తేదీ వరకు జరగనున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి విశేషాలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రాతకాలమే అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు చేసి షోడశోపచారాలను నిర్వహించి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు స్వామివారి దివ్యమూర్తులను దర్శించుకుని ఇరువైపులా బారులు తీరి పాసురాలను పారాయణం చేసి తరించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కలు తీర్చుకున్నారు. కడప జిల్లా తాళ్లపాకలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను ప్రసాదించే దివ్యాలయాలుగా వినుతికెక్కాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ పురాతన దేవాలయాలు శివకేశవ తత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ పూజలు అందుకుంటున్నాయి. శ్రీవారి భక్తి తత్వాన్ని తన కీర్తనలతో జగత్తుకు చాటిన వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్యుల వారు ఈ ఆలయాలను దర్శించి పూజలు చేసినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. విశిష్టత సంతరించుకున్న చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయాల విశేషాలు మీకోసం. తాళ్లపాక ఇటు చారిత్రక అటు ఆధ్యాత్మిక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న పుణ్య ప్రదేశం. హరిని కీర్తిస్తూ వేవేల కీర్తనలు రాసి తన జన్మను పునీతం చేసుకున్న పదకవితా పితామహుడైన అన్నమయ్య జన్మించిన గ్రామం. అందుకే ఈ గ్రామాన్ని సందర్శించే భక్తులకు తొలుత 108 అడుగుల ఎత్తైన వాగ్గేయకారుని నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది. వినమ్రులై అన్నమయ్యకు నమస్సులు అర్పించి అలా ముందుకు సాగితే చెన్నకేశ్వస్వామి సిద్ధేశ్వరస్వామి ఆలయాలు కొలువుదిరి ఉంటాయి. అన్నమయ్య ఈ ఆలయాలను దర్శించి స్వామివార్లకు పూజలు నిర్వహించేవారట. అలా అన్నమయ్యకు చెన్నకేశ్వస్వామి సాక్షాత్కారం లభించాక తిరుమలకు వెళ్లి శ్రీవారి సేవలో తరించినట్టు చెబుతారు. విశాలమైన ఈ ఆవరణలు ముచ్చటగా నిలవైన చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని 12 క్రితం జనమేజయుడు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి దక్షిణ భాగాన కుడివైపున అన్నమాచార్యుల నివాసం ఉండేది. కాలక్రమేణా అది శిథిలమవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్థానంలో 4 మండపాన్ని నిర్మించింది. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామికి ఎదురుగా గరుడాళ్వార్ విగ్రహం ఉంది. ఎడమ వైపున క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి గుడిని భక్తులు దర్శించవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శ్రీ సుదర్శన చక్ర సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది.
ఇక్కడ ఒకే శిలపై సుదర్శన చక్రం, జోకుడుతూ అభయప్రదానం చేస్తున్న సంతాన వేణుగోపాల స్వామి కొలువుదీరి ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులకు సంతాన వరం సిద్ధిస్తుందని అపార నమ్మకం. ఆ ముందుకెళితే అన్నమయ్య స్థూపం కనిపిస్తుంది. ఆలయ ఆవరణలో రథమండపం, కళ్యాణ మండపం ఉన్నాయి. భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారంగా అలరారుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకం. ఇదే తాళపాక గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన శ్వేతవర్ణ గోపురం భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. గోపురం ఆద్యంతం వివిధ దేవతామూర్తుల విగ్రహాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నలువైపులా కైలాసనాథుని ప్రియ వాహనమైన నందీశ్వరుని మూర్తులను భక్తులు దర్శించవచ్చు. నైరుతి భాగంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయం నిత్య పూజలు అందుకుంటోంది. ఉత్తరముఖంగా కుబేరుని ఆశ్రమం ఉండగా వాయవ్య భాగంలో వల్మీకం భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సమయంలో ఇక్కడి పుట్ట నుంచే మట్టిని సేకరిస్తారు. అలాగే ఉత్తర భాగంలోని శమి, రాగి, మర్రి వృక్షాలు కలిసి ఉండడాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భక్తులు దర్శించి పూజలు చేస్తారు. ఈ దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే శత్రుదోషం తొలగిపోయి పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఆలయానికి ఈశాన్య భాగాన నవగ్రహాలు, మహాగణపతి, సిద్ధి గణపతి, ఏకతాతయ్య ఉపాలయాలు ఉన్నాయి. శిరోభారం ఉన్న భక్తులు 3 సార్లు ఏకతాతయ్య తలకు కొట్టుకుంటే భారం తొలగిపోతుందని ఒక నమ్మకం. ఇక్కడ శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ సిద్ధేశ్వర స్వామివారు వేరువేరు గర్భగుడుల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి స్వామివార్లను దర్శించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మల్లికార్జునగిరి ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావడ సేవను వేడుకగా నిర్వహించారు. మూలమూర్తికి పట్టు పీతాంబరాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులిచ్చారు. అనంతరం పన్నగ ఛత్రం కింద శంఖుచక్రాలను ధరించి అభయహస్తంతో దర్శనమిస్తున్నట్టు శ్రీవారి రూపాన్ని చిత్రాన్నంతో తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే హైదరాబాద్ గాజుల రామాపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ఉత్సవ మండపంలో సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువదీర్చి సర్వశోభితంగా అలంకరించారు. సంకల్ప పూజలు నిర్వహించాక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు సామూహికంగా జరుపుకున్నారు. అనంతరం యాగశాలలో ఆయా దేవతల అనుగ్రహాన్ని కోరుతూ హోమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మురారి గ్రామంలోని మామిడి తోటలో వేప చెట్టు కింద నిలవైన శ్రీ కనకదుర్గమ్మ వారి తీర్థజాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తోటలో వేంచేసిన అమ్మవారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. చల్లని తల్లి దర్శనార్థం బారులు తీరారు. ఈ సందర్భంగా మామిడి తోట ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, పూలు, ఫలాలను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. విశిష్టమైన ధనుర్మాసాన ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రసిద్ధ ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. తిరుప్పావై పాసుర పారాయణంతో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించాక తులసిమాలలతో సకల శోభితంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై మహిళలు తిరుప్పావై పాశురాలను పారాయణం చేసి స్వామికి నివేదించారు. అనంతపురం పాత ఊరు తిలక్ రోడ్లోని పురాతన శ్రీరామాలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుప్పావడ సేవను వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. అష్టోత్తరాల సహితంగా స్వామివారికి పుష్పార్చన జరిపారు. ఆపై పులిహోరను రాశిలా పోసి గారెలు, లడ్డూలతో అలంకరించి తిరుప్పావడ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పడమర వీధిలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. విశాఖ బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస పూజలు వేడుకగా జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. కనకమహాలక్ష్మికి భక్తులు పసుపు, కుంకుమలు సమర్పించి అనుగ్రహించు చల్లని తల్లి అని వేడుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతకాలమే ఆరాధనలు పూర్తి చేశారు. చక్కగా అలంకరించాక అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. తులసి మాలలతో అలంకరించి హారతులు ఇచ్చారు. అనంతరం గోదాదేవి అమ్మవారి పల్లకి సేవను నిర్వహించారు. కోలాటాలు చేస్తూ మహిళలు అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఏసూరవరం గ్రామంలో చెరువు వద్ద కొలువైన శ్రీ మరిడమ్మ ఆలయంలో శిఖర ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శిఖర ప్రతిష్టను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ గోపురంపై అష్టమాతృక సహిత శిఖరాన్ని ప్రతిష్ఠించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధన, మాతృక సంప్రోక్షణ తదితర కార్యక్రమాలను జరిపారు. కడప శంకరాపురంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పశోభితంగా అలంకరించిన అంజనీ సుతుల్ని చూడచక్కగా ముస్తాబైన సువర్చలాదేవిని వేంచి చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామివారి ఆలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా ఉపాలయంలో పూజలందుకుంటున్న వరసిద్ధి వినాయక స్వామివారికి అభిషేకం చేశారు.
ముందుగా కలశ స్థాపన పుణ్యాహవాచనం కలశ పూజలు చేశారు. అనంతరం విశేష పరిమళ ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై వేద పండితులు వేద మంత్రాల నడుమ గణపతి హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం స్వరలయ సమర్పణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన తిరువాయూర్ విద్యాలయానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన స్వరలయ సమర్పణం అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.